సాఫ్ట్వేర్ జాబ్ ఏమైంది? ఓకే, మా ఫ్రెండ్స్ అండి వీళ్ళంతా. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఎక్కడ ఉపాధి లేక ఇంటికైతే కరెంట్ లేకుండా మేము ఇది పెయింట్ అండి, ఇది అది వాడు పట్టుకుంది బ్రష్ అండి. హాయ్ అండి, ఇది కిచెన్ అండి. ఇది కిచెను, ఇది బయటకు వచ్చేస్తే బయట సైడ్ సందిలాగా ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఇది కిచెను. లోనికి మనం వస్తువులు పెట్టుకోనికి ఉంటుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది మన వాటర్ సింక్. ఓకే, ఇది మొత్తం అయితే హాల్ అండి. ఇది పూజ గది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మనకు కావాల్సిన కబోర్డ్ సిస్టమ్ లాగా, ఏంటంటే సెల్ఫ్లు అనేటివి దీనికి ఏంటంటే కబోర్డ్ అరేంజ్ చేసేసుకోవచ్చు మనము. ఇది దీని కింద వచ్చేసి బీరో లాంటివి ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఓకే అండి, ఇది వచ్చేస్తే అటాచ్ బాత్రూమ్. ఇంకా వర్క్ నడుస్తుంది, ఇంకా పూర్తి కాలేదు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఏంటంటే వర్కర్స్ కూడా దొరకడం లేదు. సో ఏంటంటే ఈ కలర్స్ కూడా మేమే వేయడం అయితే జరుగుతుంది, అంటే మా ఇంటికి మేమే వేసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇదే అండి ఇల్లు. ఏమంటావు రానా? ఓకే, నమస్తే. ఏం సంగతి, ఎట్లుంది వర్క్? అంతే అండి, అంత కరోనా ఎఫెక్ట్ అంత. ఏం చేద్దాం మరి, అయిపోద్దా పని? ఏమన్నాడు రాజమౌళి, అన్నాడు ఛాన్స్ ఇస్తాడేమో నీకు? ట్రై చేస్తున్నాడు. ఏం చేసేటో నేను హైదరాబాద్. అదే 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 ఏం లేదు కానీ, అయితే హైదరాబాద్లో నీకు కరోనా పాజిటివ్ కొంచెం సింప్టమ్స్ కనబడ్డట్టు ఉంటే బయటకు వెళ్ళగొట్టిరని అయితే వార్త రావడం జరిగింది. మరి నీ గురించి ఈ వర్క్ మరి ఎన్ని రోజులు కంప్లీట్ చేద్దాం అనుకుంటారు మీరు? దాని అయినా ఎన్ని రోజులు పడుతుంది, టైం ఎంత పడుతుంది? అంతా ఎస్టిమేషన్ ఏం చేయొచ్చు ఈ కలర్స్కి అవి చెప్పొద్దా? ఇంకేం సంగతి మరి, ఈ పిల్ల ఆడేవారు చెప్పాలి.
మీరు సినిమాలో ట్రై చేసి అన్నారు కదా, మరి ఏమైనా డైలాగ్ చెప్పగలుగుతారా మాకోసం? పాట అయినా పర్లేదు, మీరు ఒక డైలాగ్ అన్న చెప్పండి. మామూలుగా ఎప్పటి వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ఇట్లా టైం తీసుకుంటూ కూడా చెప్పండి. మీరు సాహస్ తింటున్నా లేకపోతే వచ్చిన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటున్నా పని కానీ చేస్తారు. నేను చేసేసుకుంటా అంట, అదే సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోనే నేను సినిమా అవకాశాలు చుట్టూ తిరిగిన తప్పకుండా ఏదో రోజు వస్తే కష్టపడతాను. ఇప్పటికైతే పెయింటింగ్ వర్క్ తీసుకుంటున్నా అంటారు, అయితే బాగుందా మరి వర్క్? అది నాకు అంటే మంత్లీ ఎంత గెయిన్ చేస్తారు ఇన్కమ్ అనేది? డైలాగ్ ఇస్తారా మాకోసం అన్నా, మా వ్యూవర్స్కి కానీ చెప్తాను చెప్పండి. ఓకే ప్రతి పూర్వ గదిలి మన పాట పాడగలరా? ఇంకేమైనా ఉంటే చెప్పండి. మీ విలేజ్ గురించి అన్న ముచ్చట్లు ఏమైనా ఉంటే మాకు, మా ఛానల్ తరఫున మా వ్యూవర్స్కి కొత్త బ్లాగ్ ఛానల్ అనేది మేము క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే బ్లాగ్స్ తీయాలని అనుకుంటున్నాం, అంటే విలేజ్ కదా. అంటే ఏది ఇస్తే బాగుంటుంది, మీ ఒపీనియన్ చెప్పండి, ఏది ఇస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు మా ఛానల్ పేరు ఏంటంటే మా ఊరి బ్లాగ్స్ అనిపెట్టేసింది, విలేజ్లో జరిగే యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయి కదా వాటి గురించి వీడియో తీయాలని మేము అనుకున్నాం. మరి ఇంకేమైనా పెట్టమంటారా, ఏం చేయమంటారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ ఛానల్ పైన? ఛానల్ పెట్టడం విలేజ్ అండి, అండి ఈరోజు వీడియో ఇది. వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. మీకు నచ్చినైతే కన్ఫామ్గా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకుండా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా పోరాల కష్టాలు అయితే ఇవ్వడానికి పెయింటింగ్ చేస్తున్నారు. ఓకే.